గోపిచంద్ మిలిటరీ గెటప్ వేసిన బాగుంది మంచి సినిమా చూపించారు ఓకే బాగుంది సినిమా బాగుంది చాలా బాగా తీశారు మెసేజ్ మంచి మెసేజ్ ఇది అందరు చూడాల్సిన సినిమా అది టోటల్ యాక్షన్ యాక్షన్ ఫిల్మ్ బాగుంది బాగా చేశారు కథ బాగుంది అంత బాగుంది క్రికెట్ మానేయాలి దాని గురించి కాన్సెప్ట్ మొత్తం దాని గురించి ఉంటుంది సెకండ్ హాఫ్ సినిమా బాగుంది సెకండ్ హాఫ్ హైలైట్ మంచి మెసేజ్ సినిమా డైరెక్టర్ చాలా బాగా తీశారు మూవీ స్టోరీ హైలైట్ ఫస్ట్ సబ్జెక్ట్ హైలైట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఫర్ గోపిచంద్ సినిమా చూస్తే అర్థమవుతుంది పక్కా టైటిల్ పక్కా యాక్ట్ యాక్టబుల్ టైటిల్ ఆక్సిజన్ ఈజ్ అన్ యాక్టబుల్ టైటిల్ కామెడీ సూపర్ అన్న కామెడీ ఉంది మాస్ ఉంది మసాలా ఉంది సోషల్ మెసేజ్ ఉంది గోపిచంద్ ఈజ్ బ్యాక్ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది సబ్జెక్ట్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ మూవీకి సో ఒకడున్నాడు తర్వాత మీరు మంచి సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో గోపిచంద్ గారు కొత్తగా ట్రై చేశారు ఫ్యామిలీ మొత్తం చూడచ్చు ఇట్స్ ఎ గుడ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు సో చాలా బాగుంది ప్రతి ఊర్లో నీలాంటోడు ఒకడు ఉంటాడని నాకు తెలుసు కానీ నాలాంటోడు ఒకడు వస్తాడని నీకు తెలీదు ఒక మంచి మెసేజ్ డైరెక్టర్ని మనం కంగ్రాట్ చేయవచ్చు ఎందుకంటే కామెడీ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ ఎమోషన్ సస్పెన్స్ యాక్షన్ అన్ని కలబోసి అట్ ద సేమ్ టైం ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ అందులో మాత్రం సక్సెస్ అయ్యాడు ఒక మంచి సినిమా తీశాడు ఒక మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు మనం ఇందులో చూడాల్సి మార్పు రావాల్సింది మెయిన్ డ్రింకర్స్ అండ్ స్మోకర్స్ వాళ్ళ నుంచి ఎందుకంటే వాళ్ళు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఒకవేళ హెల్త్ పాడైతే వాళ్ళు ఎలా సఫర్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒక మంచిగా చూపించాడు కళ్ళకు కన్నెట్టు చూపించాడు డైరెక్టర్ ఏదైతే విజన్ ఉందో ఒక 30 మందిలో ఒక 10 మంది మారినా కూడా డైరెక్టర్కి ఒక ఏదైతే ప్రజెంట్ చేస్తాడో దానికి ఒక విలువ అనేది డెఫినెట్గా ఉంటుంది భయ్య ఒక మంచి ఇట్లాంటి సినిమాలు మళ్ళీ చాలామంది ఇస్తారు కానీ స్మోకర్స్మైన అంటే కరెక్ట్ క్లియర్ కట్గా చూపించాడు అంటే దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది హెల్త్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందని బాగా చూపించాడు సో ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ గోపిచంద్ గారికి అండ్ జగపతి బాబు గారికి ఆలి గారికి క్యాస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ ప్రతి స్పాట్లోనూ హంతకుడు ఏ క్లూ దొరకకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్స్ పని మరి వాళ్ళని ఎలా పట్టుకుంటావు మన శత్రువుకు ఒక శత్రువు ఉన్నాడని తెలిస్తే వాడే వెతుక్కుంటూ వస్తాడు ఫస్ట్ టైం గోపిచంద్ ఒక సీరియస్ మూవీ చేశారండి ఇట్స్ ఎ నైస్ మెసేజ్ మూవీ మురుగదాస్ మూవీస్ అండ్ శంకర్ మూవీస్లో ఎలాంటి మెసేజ్ చెప్పడానికి ట్రై చేస్తారు పబ్లిక్కి ఇది మూవీ ద్వారా ఏం రత్నం గారు అబ్బాయి ఫస్ట్ టైం హీ హాస్ డిడ్ నైస్ వండర్ఫుల్ జాబ్ సో ఆ మెసేజ్ అనేది మనకు చాలా నచ్చుతుంది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇట్స్ గుడ్ మూవీ బాగుంది సినిమా యూత్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇట్స్ గుడ్ మూవీ మూవీ స్టోరీ మాత్రం అవసరం ఉంది ఇట్స్ బేసికలీ అబౌట్ బార్డర్లో ఇంతమంది చచ్చిపోతున్నారు మనం స్మోకింగ్ చేసి చచ్చిపోవాల్సిన అవసరం ఉందా మనకి అన్న కాన్సెప్ట్ తోటి వచ్చింది